फोन किला। ओके मैडम, ओके ना मैडम, क्लियर है डन मैडम? सर, डन डन, इट्स क्लियर। ओके या ओके राइट, नाइस। थैंक यू, थैंक यू सर, थैंक यू वेरी मच मैडम। మీటింగ్స్, సెమినార్స్, గ్రూప్ డిస్కషన్స్, ఇలా ఎప్పుడు ఎక్కడ ఏ సందర్భంలో ఏ ప్రదేశంలో ఎలా వ్యవహరించాలో ఎలా మాట్లాడాలో వివరించి చుట్టూ ఉన్న సమాజాన్ని మీ వశం చేసుకునే పరిజ్ఞానాన్ని మనకు అందించే సమగ్ర మనోవిజ్ఞాన వేదిక ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ మీద అడుగుపెట్టిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఫ్రెండ్స్ ఒక అద్భుతం ఆవిష్కృతమవుతున్న రోజు. ఎందుకంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు అసామాన్యులుగా తీర్చిదిద్దే వేదిక ఈ యొక్క ఇంపాక్ట్. మేడం సౌండ్ వస్తుంది ఇక్కడ. లక్ష్మి మేడం మీరు అన్మ్యూట్ చేసుకోండి. భాస్కర్ గారు, భాస్కర్ రావు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. మీతోని ఇంటరాక్షన్ కావాలి అంటే సార్ ఖచ్చితంగా మీరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ పేజ్ లో ఉన్నటువంటి 20 మంది మాత్రమే చేశారు, మిగతా వాళ్ళు ఎవ్వరు. కనీసం మన పార్టిసిపెంట్స్ 86 మెంబర్స్ ఉన్నారు, కేవలం 20 మెంబర్స్, 60 మెంబర్స్ కంప్లీట్ గా వీడియో ఆఫ్ చేసి. మరి ఇంట్రెస్ట్ ఉన్నదా ఇంట్రెస్ట్ లేదా మాకు అర్థం కాదు. మీకు వీడియోస్ ఆన్ చేసుకుంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నదంటే ఒక ఐడియా మాకు అర్థమైంది కాబట్టి ప్లీజ్ దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. స్టార్ట్ చేయండి. థాంక్యూ సార్, థాంక్యూ సార్. మన అవే అంశంలోకి ప్రవేశిస్తే, వన్ మినిట్ రమేష్ గారు. మేడం, రమేష్ గారు మేడం, కొంచెం ఇంకొంచెం పైకి ఉండండి. మీరు ఫోన్ పైకి రానియండి, మొహం కిందకి వస్తుంది. ఒక్క నిమిషం మేడం, జస్ట్ వెయిట్ మేడం. సహకారం మరవలేనిది. అంశంలోకి ప్రవేశిస్తే, కేయూరాణిన భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతమూర్ధజ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కలిభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. మెడలో బంగారు హారాలు ధరించడము, సిగలో పూలు పెట్టుకోవడము, సుగంధ ద్రవ్యాలు చల్లుకోవడము, పన్నీటితో స్నానం చేయడము అలంకారాలు కాదు. సంస్కారవంతమైన మాటే నిజమైన అలంకారము, మిగిలిన అలంకారాలన్నీ నశించిపోయేవే అని దీని యొక్క భావం. ఫ్రెండ్స్, మన స్పీచ్కు ఆడియన్స్కు మధ్య ఏర్పడే ఒక లింక్ లేదా బ్రిడ్జ్ లాంటిది మన వాయిస్. ఒక స్పీచ్ లేకుండా వాయిస్ ఉంటుందేమో కానీ వాయిస్ లేకుండా స్పీచ్ ఉండదు కదా. వాయిస్ అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం. మరి వాయిస్ మాడ్యులేషన్ అంటే ఏమిటి? మనం మాట్లాడుతున్న విషయాన్ని దానికి తగ్గట్టు, మనం ఏ విషయాన్నైతే మాట్లాడుతున్నామో దానికి తగ్గట్లు మన వాయిస్లో మార్పు లేదా వేరియేషన్ తీసుకురావడమే వాయిస్ మాడ్యులేషన్. మరొక విధంగా చూసినట్లయితే ఫ్రెండ్స్, మన ఫీలింగ్స్ను ఆడియన్స్కు కమ్యూనికేట్ చేసే ఒక ప్రక్రియనే మన వాయిస్ మాడ్యులేషన్ అనవచ్చు. ఇంకా దీనికి ఉదాహరణగా చెప్తే, ఒక పాటను జస్ట్ చదవడానికి మరియు సరి అయిన ట్యూన్తో పాడడానికి మధ్య ఉన్న వ్యత్యాసం లాంటిదే ఈ యొక్క వాయిస్ మాడ్యులేషన్ ఫ్రెండ్స్.
మన పదాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసేది, సెంటెన్స్ కు సెంటిమెంట్ ను పండించేది ఏదన్నా ఉంది అంటే అది వాయిస్ మాడ్యులేషన్. ఫ్రెండ్స్, నేను మాట్లాడుతున్నది ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. మీరు నేనేదో చెబుతున్నాను పాయింట్స్ రాసుకోవచ్చు అని కాకుండా నా దగ్గర నుంచి వస్తున్న మాటను అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడే మాటలో ఎక్కడ అప్ చేస్తున్నాను, ఎక్కడ డౌన్ చేస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను అనేదాన్ని అబ్జర్వ్ చేయడమే వాయిస్ మాడ్యులేషన్. మంత్రం అంటారు, మంత్రం అంటే వేద మంత్రాలే కానవసరం లేదు. ఎదుటి వారిని మంత్రముగ్ధులను చేసేటువంటి ఆ అద్భుతమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నావో వాటినే మంత్రాలు అనవచ్చు. ఉదాహరణకు, స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న బాలగంగాధర తిలక్ గారి మాట ఒక మంత్రం. స్వాతంత్ర సమరంలో పంచాక్షరి మంత్రంలా పనిచేసిన వందే మాతరము ఒక మంత్రం. భారతదేశము పాకిస్తాన్ యుద్ధ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చిన జై జవాన్ జై కిసాన్ నినాదము ఒక మంత్రము. ఇలా ఎన్నో ఉదాహరణలు మాటకున్న మంత్ర శక్తులను మనకు స్పష్టంగా తెలియజేస్తాయి. ఫ్రెండ్స్, ఒక అద్భుతమైన అవకాశము నాకు మార్చి 22వ తేదీన దొరికింది. లాక్డౌన్ రావడము, నా యొక్క పాఠశాల పనులను ఎలాంటి ఒత్తిడి లేకుండా పూర్తి చేసుకోవడము, విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారికి పాఠ్యాంశాలను బోధించడం కోసము మా యొక్క సొసైటీ, గురుకుల పాఠశాల సొసైటీ ఏదైతే ఉందో టీశాట్లో పాఠాలు బోధించాలనే అవకాశం ఇవ్వడము, ఆ టీశాట్లో బోధించిన దానికి మంత్రముగ్ధుడైనటువంటి నా పై అధికారులు నా పాఠ్యాంశాన్ని మెచ్చి దూరదర్శన్లో పాఠ్యాంశాన్ని ఆగస్టు 6వ తేదీన బోధించడానికి అవకాశం ఇవ్వడము, పై అధికారుల మెప్పు పొందడము, ప్రశంసా పత్రాలను తీసుకోవడమే అద్భుతమైన అవకాశము నాకు ఈ లాక్డౌన్ సమయంలో కలిగింది మిత్రులారా. అంతేకాదు, విద్యార్థులు ఇళ్ల దగ్గర ఉన్నప్పుడు వారు ఏ విధంగా చదువుతున్నారో మానిటర్ చేసి వారు చదివినటువంటి అంశాన్ని ఒక 3 నిమిషాల వీడియో రూపంలో పంపించినప్పుడు రాష్ట్ర స్థాయిలో నేను చదివించిన విద్యార్థి ప్రథమ బహుమతి మరియు ప్రశంసా పత్రం మా ఇద్దరికి కూడా వచ్చేటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఈ లాక్డౌన్ సమయంలో కలిగింది మిత్రులారా. అంతకంటే మరొక అద్భుతమైన అవకాశం నాకు డిసెంబర్ 16న కలిగింది. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్సు కు సంబంధించినటువంటి సమాచారం వాట్సాప్లో మెసేజ్ రూపంలో రావడము, ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగాలి నేను భవిష్యత్తులో అన్న నాలో ఉన్నటువంటి ఉత్సాహము, ఆ యొక్క పట్టుదల నన్ను యొక్క ఇంపాక్ట్లో జాయిన్ చేసేటువంటి విధంగా నన్ను ప్రోత్సహించింది. అంతకుముందు నేను కూడాను అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నా. మా పాఠశాలల్లో ఎక్కడ పనిచేసినా అనేక కార్యక్రమాలు ముందుండి నడిపించారు. అప్పుడు మా ఫ్రెండ్స్ అనేవారు లేదా నా కొలీగ్స్ అనేవాళ్ళు నా యొక్క స్పీచ్ ఉన్నవాళ్ళు, నువ్వు చాలా బాగా చెప్పావబ్బా అనిపించేది. నేను అనుకునేవాడిని పర్వాలేదు అని అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయ్యానో నాకు అప్పుడు తెలిసింది, నేను మాట్లాడుతున్న స్పీచ్కి అనుగుణమైనటువంటి ఆ యొక్క మ్యాటర్ కానీ టెక్నిక్స్ కానీ ఇక్కడ నేర్పుతారు, ఇక్కడ నేర్చుకోవాలి అని నాకు అర్థమైంది. ఫ్రెండ్స్, అలా ఈ ఇంపాక్ట్లో జాయిన్ అయిన తర్వాత నేను తెలుసుకున్న విషయము, అద్భుతమైన మెంటర్స్ ఉన్నారు, అద్భుతమైన ట్రైనర్స్ ఉన్నారు, అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చేటువంటి ఫెసిలిటేటర్స్, స్పీకర్స్, ట్రైనర్స్, మరి ఇంత అద్భుతమైనటువంటి వేదికలో ఉన్నటువంటి వీళ్ళ దగ్గర నుంచి నేను గమనించినటువంటి అనేక మంది వ్యక్తులు, శ్రీరామ్ సార్ కావచ్చు, లక్ష్మీ మేడం గారు, ఏవి సారు, ఎన్వి సారు, ఈవి సారు, తుమ్మ జనార్దన్ సారు, ఇలా డివి సార్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మిత్రుల దగ్గర నుంచి, నేను చాలా మంది గురువుల నుంచి ఒక అద్భుతమైనటువంటి నేను మీటింగ్లను నేర్చుకోవడం జరిగింది, ఆకలింపు చేసుకోవడం జరిగింది. ఫ్రెండ్స్, ఎప్పుడైతే నేను డయాస్ మీదకు వచ్చానో ఎలాగైనా నేర్చుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా వ్యవహరించాలి,
ఇంపాక్ట్ లో జాయిన్ అయితే మన రూపురేఖలు మారిపోతాయి, మన పద్ధతులన్నీ మారిపోతాయి. ప్రపంచంలో తెలియని అనేక విషయాలను ఈ ఇంపాక్ట్ నేర్పిస్తుంది ఫ్రెండ్స్ అని గ్రహించినటువంటి నేను మీకంటే ముందు బ్యాచ్లో ఒక 21 రోజులు మీలాగా విద్యార్థిగా ఉండి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక పవిత్ర యజ్ఞంలా ఇదే ప్రదేశంలో కూర్చొని ప్రతి విషయాన్ని గుర్తుండిపోయేటువంటి విధంగా రాసుకొని ప్రతిరోజు మననము చేసుకుంటూ గురువులు ఇచ్చినటువంటి అసైన్మెంట్లను ఒక విద్యార్థి ఎలాగైతే గురువు హోంవర్క్ ఇస్తే సమయానికి పూర్తి చేస్తాడో ఆ విధంగా పూర్తి చేస్తూ ఎప్పుడైనా నేర్చుకోవడం అనేటువంటిది ఒక కళ, ఇది జీవితాంతము ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ఒక విద్యార్థిగా నేర్చుకొని క్రమము తప్పకుండా అసైన్మెంట్లు చేసి మన ముందు ఉన్నటువంటి గురువుల మెప్పును పొంది వాళ్ళచే గుర్తింపబడి ఈరోజు మీకు ఒక అంశాన్ని బోధించేటువంటి వ్యక్తిగా ఎంపిక చేయబడడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక అంశంలోకి వస్తే వాయిస్ మాడ్యులేషన్, ఇంతకు ముందు మనకు జరిగినటువంటి తరగతులలో అట్రాక్టివ్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎస్, 100% షూర్ అది ఖచ్చితంగా జరగాలి. ఈ మూడింటికి తోడు మన వాయిస్ జోడించి కనుక మనం స్పీచ్ ఇస్తే అద్భుతాలు సృష్టించగలం ఫ్రెండ్స్. అలా అట్రాక్టివ్గా డయాస్ మీదకి వెళ్ళినటువంటి స్పీకర్ మైక్ తీసుకున్న తర్వాత అది ఏ స్పీకర్ అయినా కానివ్వండి, నేను కానివ్వండి, మీరు కానివ్వండి, మన ఫౌండర్ గంపా నాగేశ్వరరావు సార్ అలా మాట్లాడినటువంటి 125 పదాలతోటి ఒక స్పీచ్ ఇస్తే ఒక అద్భుతమైనటువంటి స్పీచ్ ఇచ్చినటువంటి వాళ్ళుగా మనం ఎంచబడతాం. మరి 125 పదాలను మించి 150 పదాలు, 200 పదాలు, 250 పదాలు పెరిగితే అప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ప్రిపేర్ అయినటువంటి విధానంలో లోపముంది, ఒత్తిడిలో ఉన్నారు, ఆందోళనలో ఉన్నాము అనేటువంటి భావాన్ని మనం గ్రహించాలి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనము ఈ ఆందోళనతో డయాస్ ఎక్కుతామో దాదాపుగా గుండెల్లో గుబులు పుడుతుంది, కొంతమందికి అయితే 102 డిగ్రీల జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతారు, కొంతమందికి అయితే అరచేతిలో చెమటలు పడుతూ ఉంటాయి. ఫ్రెండ్స్, పదాల సంఖ్య పెరిగినట్లయితే కంటెంట్లో క్వాలిటీ తగ్గిపోతుంది, అలా కంటెంట్లో క్వాలిటీ తగ్గిపోయినప్పుడు ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదేదో చెబుతూ ఉంటారు. కాబట్టి నేర్చుకున్నటువంటి అంశాన్ని ఒకటి ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి, స్టేజీ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిసరాన్ని, అక్కడున్న వాతావరణాన్ని, అక్కడున్నటువంటి ప్రేక్షకుల మూడును బట్టి ఒక్కసారి మనము అలా మనకు చెప్పబడినటువంటి షేప్స్ ఏవైతే ఉన్నాయో, వి షేప్ కావచ్చు, ఎస్ షేప్ కావచ్చు, ఎం షేప్ కావచ్చు, డబ్ల్యూ షేప్ కావచ్చు, ఒక్కసారి అలా మనం మన ముందు ఉన్న ప్రేక్షకులను చూసి గుండె నిండా అలా గాలి తీసుకొని వదిలి స్ట్రెస్ను తగ్గించుకొని నెమ్మది పడి ధైర్యంగా నిలబడితే మనము ఏ కంటెంట్ అయితే చెప్పడానికి స్టేజీ మీదకి వెళ్ళామో ఖచ్చితంగా చెప్పి తీరతాం. అక్కడ ఎవరైనా ఉండనివ్వండి, మనకంటే వయసులో పెద్దవాళ్ళు ఉండనివ్వండి, ప్రేక్షకులు అనేక రకాల వాళ్ళు ఉండనివ్వండి, మనకంటే ముందు ఉన్నవాళ్ళు మేధావులు కానివ్వండి, మనకంటే ముందు ఉన్నవాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వాళ్ళు ఉండనివ్వండి, మనము ధైర్యము చేసి అక్కడ నిలబడి స్ట్రెస్ లేకుండా ధైర్యంగా నిలబడగలిగితే అద్భుతమైనటువంటి స్పీచ్ని మనం ఇవ్వగలుగుతాం. మనము ప్రిపేర్ అయినటువంటి కంటెంట్కి బాడీ లాంగ్వేజ్ను ఉపయోగించి మన వాయిస్ని కంటెంట్కు అనుగుణంగా జోడించి అద్భుతమైన స్పీచ్ని ఇవ్వగలుగుతాము. అలా ప్రజెంట్ చేసి మనం వస్తూ ఉంటే ఫ్రెండ్స్, కింద కూర్చున్నటువంటి డయాస్ మీద ఉన్నటువంటి వాళ్ళ కరతాళ ధ్వనులతో ఆ సభ అంతా మారుమోగిపోతుంది ఫ్రెండ్స్. అలా మనం ప్రిపేర్ కావలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వేదిక మీదకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా మనల్ని మనం తమాయించుకొని
ధైర్యముగా నిలబడి గుండెల నిండా బరువుగా గాలి పీల్చుకొని ఒక్కసారి వేదికను చూసి మనం చెప్పదలసినది స్పష్టంగా చెప్పి వస్తే ఆ విధమైనటువంటి స్పీచ్ మంచి రక్తి గట్టిస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా వేదిక మీదకు వెళ్ళిన తరువాత నర్వస్గా ఫీల్ అయితే గుండెల్లో గుబులు పుడితే ఆటోమేటిక్గా స్పీకర్ యొక్క చెస్ట్ బరువెక్కుతుంది, ఊపిరితిత్తులకు ప్రవహించే గాలి ప్రవాహానికి అడ్డుకట్టబడుతుంది, మనం ఇవ్వవలసినటువంటి స్పీచ్ అనేటువంటిది సహజత్వం కోల్పోతుంది. ఎప్పుడైతే కంటెంట్ సహజత్వం కోల్పోయిందో ఆందోళన పడుతున్నాడు స్పీకర్ అని ప్రేక్షకులకు అర్థమైపోతుంది. అలా అర్థమైపోయినటువంటి సందర్భంలో ప్రేక్షకుల నుంచి మనకు వచ్చేటువంటి మంచి రెస్పాన్స్ ఏంటయ్యా అంటే ఆవులింతలు వస్తాయి, జుట్టు కూడా వస్తాయి, జేబులో ఉన్నటువంటి సెల్ ఫోన్ తీసి చక్కగా చాటింగ్ మొదలు పెడుతూ ఉంటారు. అలా ప్రేక్షకులు ప్రదర్శిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది మన కంటెంట్ వాళ్ళకి బోరు కొడుతుంది అని. అప్పుడు మనం ఖచ్చితంగా సర్దుకొని ఉండాలి ఫ్రెండ్స్. అలా సర్దుకున్న తరువాత మనము మాట్లాడేటువంటి మాటకు ఉపయోగించవలసినటువంటి స్వరపేటిక ఏదైతే ఉందో దాన్ని చాలా డెలికేట్గా వాడవలసి ఉంది ఫ్రెండ్స్. మేడం ఒకసారి స్క్రీన్ షేర్ ఇస్తారా? మేడం హలో, హలో మేడం, లక్ష్మి మేడం, మేడంకి ఇచ్చా సార్ మీరు స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి చూడండి. నేను చేయగలుగుతా సార్, ఇబ్బంది ఏం లేదు కానీ మరి నేను కనపడను సార్. ఓకే మేడం, మేడం ఓకేనా? క్లియర్ ఉందా మేడం వాయిస్? ఓకే అండి, క్లియర్. స్క్రీన్ షేర్ ఉందిగా సార్ నాకు? ఉంది మేడం, చూడండి. ఉన్నది ఉన్నది, స్క్రీన్ షేర్ ఉంది మేడం మీకు. మీరు టచ్ చేయండి, వచ్చేస్తుంది. హలో మేడం, రావట్లేదు సార్ నాకు. స్క్రీన్ ఉంది, వచ్చా, స్టార్ట్ చేసా, వస్తుందా అని నా స్క్రీన్ వస్తుందా? కనిపిస్తుంది మేడం. ఎస్ మేడం, వాయిస్ మాడ్యులేషన్. నెక్స్ట్ మేడం. అలా వేదిక మీదకి వచ్చి మనం మాట్లాడేటప్పుడు ఇంకోటి మేడం, నెక్స్ట్ మేడం. మీరు మీరు అనుకోవచ్చు సార్, చూడండి సార్. ఓకే సార్, లేదు మేడం, మీరే ఇవ్వాలి ఆపరేషన్ అక్కడ. ఎస్ ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్ మేడం, ఎస్ మేడం. కంఠం మనం మాట్లాడేటువంటి ఆ వాయిస్ మనకి బయటకు వచ్చేటువంటిది కంఠం. ఆ కంఠాన్ని ఒక సంగీత వాయిద్యం లాంటిది, దాని యొక్క శృతిని మనం స్పష్టంగా మాట్లాడాలి అంటే ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఆ యొక్క శృతిలో ఆరోహణము అవరోహణము మనం గుర్తిస్తూ ఉండాలి. తీగలను సరిగ్గా సవరించడం నేర్చుకోగలిగితే మనం సుస్వరాలు పలికించవచ్చు, రాగాలు ఆలపించవచ్చు, మృదు మధురమైనటువంటి స్పీచ్ ఇచ్చి ప్రేక్షకుల యొక్క మెప్పును పొందవచ్చు. ఆ తీగలను సవరించే ప్రయత్నం చేయకపోయినా చేయడం రాకపోయినా ప్రేక్షకుల నుండి మనకు నిరాశ తప్పదు ఫ్రెండ్స్.
కాబట్టి అపస్వరాలతో భీకర శబ్దాలతో వారికి చికాకు కలగవచ్చు. సుస్వరమైన అపస్వరమైన అది ప్రాక్టీస్ చేసేటువంటి సాధకుడి యొక్క ప్రాక్టీస్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మన కంఠము తీరును చూసినట్లయితే ఆరు రకాలైనటువంటి విధాలుగా ఉంటుంది. వేగం, మన కంఠంలోని వేగము మనము మన కంఠముతో నెమ్మదిగా మాట్లాడవచ్చు, అతి నెమ్మదిగా మాట్లాడవచ్చు, వేగంగా మాట్లాడవచ్చు, అతి వేగంగా కూడా మాట్లాడవచ్చు. స్వరాన్ని తీసుకున్నట్లయితే గంభీరమైన స్వరంతో మాట్లాడవచ్చు, తారస్థాయికి వెళ్ళి మాట్లాడగలుగుతాం, సాధారణంగా మాట్లాడగలుగుతాం, నెమ్మదిగా గుసగుసలతో కూడా మాట్లాడగలుగుతాం. గొంతుతో మన యొక్క భావాన్ని వ్యక్తం చేసేటప్పుడు వ్యంగ్యంగా మాట్లాడగలగచ్చు, సహజంగా మాట్లాడవచ్చు, నిర్లక్ష్యంగా మాట్లాడవచ్చు, లేదా పొగుడుతూ కూడా మాట్లాడవచ్చు. మరి మన యొక్క స్వరం యొక్క తీరును బట్టి బెదిరింపుతో మాట్లాడవచ్చు, బుజ్జగింపుతో మాట్లాడవచ్చు, సాధారణంగా కూడా మాట్లాడవచ్చు. మనలో కలిగే ఎమోషన్ను బట్టి మన స్వరము ఎమోషన్ ఏ విధంగా మారుతుంది అంటే కోపంగా మారవచ్చు, అహంకారంగా మారవచ్చు, భయంగా మారవచ్చు, కంగారుగా మాట్లాడవచ్చు, అసూయగా మాట్లాడవచ్చు, ఏవగింపుగా కూడా మాట్లాడవచ్చు. మన స్వరము పలికే ఉచ్చారణను బట్టి స్పష్టంగా మాట్లాడగలం, అస్పష్టంగా మాట్లాడగలము. అదేవిధంగా మాండలికాలను, ప్రతి ఒక్క ప్రాంతానికి ఒక్కో రకమైనటువంటి మాండలికం ఉంటుంది ఫ్రెండ్స్. ఆ మాండలికాలను ఉపయోగించి కూడాను మనం మాట్లాడవచ్చు. మనం మాట్లాడేటువంటి భాష ఏదైనా ఎలా మాట్లాడినా అది పలికే తీరులోనే ఇన్ని తేడాలు ఉన్నాయని మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. అది ఏ భాష అయినా కావచ్చు, అది ఎలా మాట్లాడినా కావచ్చు, ఆ మాట్లాడేటువంటి తీరులో ఇన్ని రకాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. కానీ పట్టించుకో, ప్రస్తుత కాలంలో మనం గమనించవలసినది ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే ముందుగా ఆలోచించి మాట్లాడవలసినటువంటి పరిస్థితులు వచ్చినటువంటి రోజుల్లో ఉన్నాము ఫ్రెండ్స్ మనం. మరి దానిని ఆలోచన చేసి మనము మాట్లాడేటప్పుడు సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, పరిచయాన్ని బట్టి మన యొక్క స్వరము తీరును మార్చుకొని మాట్లాడవలసి ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడేటువంటి సందర్భంలో ఆవేశంగా మాట్లాడినా, కోపంగా మాట్లాడినా, ఏడుస్తూ మాట్లాడినా, భీకర శబ్దాలు చేసుకుంటూ మాట్లాడినా, పెడబొబ్బలు పెట్టుకొని మాట్లాడినా మన యొక్క స్వరపేటిక దెబ్బతింటుంది ఫ్రెండ్స్. మరి అలాంటి పరిస్థితుల్లో వీటన్నింటినీ బేరీజు వేసుకొని ఇక్కడ ఇవ్వబడినటువంటి కంఠము తీరులో ఇచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా నెమ్మదిగా అప్ చేసే దగ్గర అప్, డౌన్ చేసే దగ్గర డౌన్ చేస్తూ స్పష్టంగా మాట్లాడగలిగితే ఆ యొక్క స్పీచ్కు ఒక విలువ ఉంటుంది. మనం మంచి స్పీచ్ ఇచ్చిన తరువాత, స్పీచ్ విన్నటువంటి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తరువాత మన స్పీచ్ గురించి, మన బాడీ లాంగ్వేజ్ గురించి, మన యొక్క కంటెంట్ గురించి ఇంట్లో మొత్తం కూడా కూర్చొని చర్చించినట్లయితే అప్పుడు మన యొక్క స్పీచ్కి ఒక విలువ ఉన్నట్టు ఫ్రెండ్స్. కాబట్టి మిత్రులు అలా ప్రిపేర్ కావలసినటువంటి విధముగా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. మరి స్టేజ్ మీదకి వెళ్ళిన తరువాత స్పీచ్ ఇచ్చేటప్పుడు సాధారణంగా గొంతు ఎండిపోతూ ఉంటుంది. ఆ గొంతు ఎండిపోయినప్పుడు అలాగే మనం కంటిన్యూగా చేసుకుంటూ చెప్పుకుంటూ వెళుతూ ఉంటే మనకు ఆటోమేటిక్గా దగ్గు వస్తుంది. ఇది మనందరికీ, మీకు కానీ నాకు కానీ ప్రతి ఒక్కరికి కూడాను అదే పనిగా స్పీచ్ ఇస్తూ ఉంటే మనకు దగ్గు అనేటువంటిది వస్తుంది. అలాంటి సందర్భంలో ఖచ్చితంగా మనం సర్దుకొని, మేడం థ్యాంక్ యూ సార్, అలాంటి సందర్భంలో మనము, మీరు ఎక్కడ చూసినా ఏ అద్భుతమైనటువంటి స్పీచ్కి మనం అటెండ్ అయినా అక్కడ మనం చూస్తూ ఉంటాము స్పీకర్కి దగ్గరలో ఒక గ్లాసులో వాటర్ కానీ లేదా వాటర్ బాటిల్ కానీ చూస్తూ ఉంటాము. ఖచ్చితంగా అలాంటి సందర్భంలో మళ్ళీ మన యొక్క గొంతును తడి చేసుకొని మనం మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. మనం ఒకసారి అలా మాట్లాడేటువంటి సందర్భంలో ఎందుకు ఈ యొక్క వాయిస్కు అంత ఇంపార్టెన్స్ ఇవ్వవలసి వస్తుంది,
అంటే మన యొక్క భావాలను అవి మంచి మంచిగా వ్యక్తపరిచేటువంటి భావాలు కావచ్చు, బాధలో ఉన్నప్పుడు వ్యక్తపరిచే భావాలు కావచ్చు, ఆనందంలో ఉన్నప్పుడు వ్యక్తపరిచేటువంటి భావాలు కావచ్చు. అలా వ్యవహరించేటప్పుడు మనకు ప్రధానంగా ఉపయోగపడేటువంటిది వాయిస్. కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. నటశేఖర్ సూపర్ స్టార్ కృష్ణ గారిని తీసుకుంటారు. ఆయన గారి అల్లూరి సీతారామరాజు గారు సినిమాలో చెప్పిన డైలాగు వింటుంటే బా ఎంత అద్భుతంగా చెప్పాడు డైలాగ్ అనిపిస్తుంది మనకి. అదే డైలాగు వచ్చే క్రమంలో ఒక్కసారి మ్యూట్లో పెట్టి వినండి. ఏంది అల్లూరి సీతారామరాజు గారు ఏంటి కుప్పి గంతులు వేస్తున్నాడా కోతి గంతులు వేస్తున్నాడా అనేటువంటిది మనం ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాదు. తిరిగి మరలా మనం వింటే ఆ డైలాగులో ఉండేటువంటి ఆ సారం ఏదైతే ఉందో మనకు అర్థమైపోతూ ఉంటుంటుంది ఫ్రెండ్స్. మరి ఈ విధంగా మరి మనం ఒక మంచి స్పీకర్గా ఎదగవలసిన అవసరం ఉంది. మీ అందరికీ నేను ఒక ఉదాహరణ చెప్తాను, అందరూ ఊహించుకోండి. రేపు ఒక డయాస్ మీదకి వెళ్ళి మనం మాట్లాడవలసి ఉంది. ఈరోజు ఉదయం మీకు ఫోన్ వచ్చింది, రేపు మీరు ఒక సభలో మాట్లాడవలసి ఉంది, అక్కడ 400, 500, 600 మంది వచ్చే అవకాశం ఉంది, ఒక అంశం మీద మాట్లాడవలసి ఉంది. మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు మీరు ఒక కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు. ఆ కంటెంట్ను ప్రిపేర్ చేసుకొని తెల్లవారు మరుసటి దినము అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తరువాత సభ స్టార్ట్ కాలేదు, అనేక మంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, లేదా కొంతమంది సెల్ ఫోన్లో చాటింగ్ చేస్తూ ఉన్నారు, లేదా కొంతమంది వస్తున్నారు కొంతమంది పోతూ ఉన్నారు, అక్కడంతా గందరగోళంగా ఉంది. మరి అలాంటి పరిస్థితుల్లో మీ వైపు ఆ యొక్క సభను తిప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికి సంబంధించి నా స్వీయ అనుభవాన్ని మీకు నేను చెప్తున్నాను. అది 1999 నవంబర్ మొదటి తేదీ. అప్పటికి కార్గిల్ యుద్ధం జరిగింది. కొత్తగా వెళ్ళినటువంటి నా బిఎడ్ మిత్రులు, నేను మహబూబ్ నగర్ సిటీలో బిఎడ్ చేసినప్పుడు, ఇప్పుడంటే కొంచెం బాగా లావుగా ఉన్న కానీ అప్పుడు బాగా సన్నగా ఉండేవాడిని. అక్కడికి వెళ్ళిన తర్వాత మాతో పరిచయాలు పెంచేటువంటి క్రమంలో మా లెక్చరర్స్ రక్తదానం మీద వక్తృత్వ పోటీని నిర్వహించారు. అలా అందరినీ పేర్లు ఇమ్మన్నప్పుడు నేను కూడా ఇచ్చాను, మేబీ 6వ పేరు 7వ పేరు ఇచ్చాను. అప్పుడు ఆ రోజు నాకు బాగా గుర్తు 15 మంది పేర్లు ఇచ్చాము. ఈ పేర్లు ఇచ్చినటువంటి వాళ్ళందరినీ కూడాను ఆ హాల్ నుంచి బయటకు వెళ్ళండి, ఒక్కొక్కరిని పిలుస్తాము అని చెప్పేసి అన్నారు. అలా ఒక్కొక్కరిని మా లెక్చరర్స్ పిలుస్తూ ఉన్నారు. వెళ్ళిన వాళ్ళంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. 7వ పేరు నాది రావాల్సింది, నా పేరు బై మిస్టేక్లో పిలవలేదు. 14 మంది అయిపోయారు. అక్కడ ఉన్న లెక్చరర్స్ మొత్తం కూడా కన్క్లూజన్కి వచ్చేసారు ఎవరిని సెలెక్ట్ చేయాలి ఏంది అనేది. నాకు కొత్త ఆ ప్రాంతము. ఒక్కసారిగా నేను హాల్లోకి వెళ్ళి సార్ నన్ను పిలవలేదు సార్ అని నేను అన్నప్పుడు నా మిత్రులు దాదాపు అప్పుడు 130, 140 మంది ఉన్నారు, 7-8 మంది లెక్చరర్స్ ఉన్నారు. ఒక్కసారి అందరూ గొల్లున నవ్వారు నన్ను పిలవలేదు అని చెప్పినందుకు. కానీ నేనేం ఫీల్ కాలేదు. ఎందుకు అంటే నేను పేరు ఇచ్చాను, నా పేరు రాలేదు, అది వాళ్ళు ఎందుకు నవ్వారో అర్థం కాలేదు. అప్పుడు మా లెక్చరర్స్ నాకు మాట్లాడమన్నప్పుడు నేను నమస్కారాలు తెలియజేసి అందరితో మొదటిగా ప్రారంభించాను. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నిను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. మొట్టమొదటిగా మా మిత్రులకు, ఇప్పుడు ఈ గ్రూప్లో కొంతమంది నా బిఎడ్ మిత్రులు ఉన్నారు, వాళ్ళ గుర్తుందో లేదో కానీ ఒక అద్భుతమైనటువంటి అవకాశము, నన్ను నేను నిరూపించుకునేటువంటి అవకాశము నాకు అక్కడ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే నేను ఆ పాటతో ప్రారంభించి మనకు జన్మనిచ్చిన తల్లి కంటే మనం పుట్టినటువంటి ఈ యొక్క నేల గొప్పది అని చెప్పి రక్తదానం చేయటం వల్ల ఉపయోగం ఏంటి, మన సమాజంలో పౌరుడిగా మన బాధ్యత ఏంటి అని నేను చెప్పినప్పుడు ఆ మీటింగ్లో నా లెక్చరర్సే కాదు, అప్పటికే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా కోర్సు చేసిన మిత్రులు ఉన్నారు. 99 సమయంలో సాంఘిక శాస్త్రంలో బిఎడ్లో సీట్ రావడం అంటే ఎలాంటిదో మీకు తెలియదు కాదు మిత్రులారా. నాకు అంతకంటే ముందే పీజీ పూర్తి చేసిన వాళ్ళు ఉన్నారు. నేను డిగ్రీ అయిపోయిన వెంటనే బిఎడ్కి వెళ్ళిపోయి ఉన్నాను. ఆ విధంగా నేను ఆ ఒక్క స్పీచ్ ఇవ్వడంతో ఎవరైతే నా మిత్రులు నా లెక్చరర్లు నవ్వారో
వాళ్ళ కరతాళ ధ్వనులతో ఆ యొక్క హాలు మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. అప్పుడు ఫలానా మా రోజు రమేష్ అంటే ఆ అకాడమిక్ ఇయర్ నా కోర్స్ అయిపోయేంత వరకు క్లాసు రిప్రజెంటేటివ్గా ఓన్లీ ఆ యొక్క స్పీచ్ ఇచ్చినటువంటి దానికి నా యొక్క గురువులు నన్ను మెచ్చి సాంఘిక శాస్త్రం గ్రూప్ మొత్తానికి నన్ను లీడర్ చేశారు. ఈనాడు నాకు అందరూ తెలుసో లేదో, కొంతమంది గుర్తున్నారు కొంతమంది గుర్తుండకపోవచ్చు, కానీ 160 మంది బిఎడ్ నా కాలేజీ మిత్రులందరికీ ఈరోజు నేను పేరు మా రోజు రమేష్ అంటే తెలిసినటువంటి విధానాన్ని ఆరు ఈ రోజు నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. అలా విద్యార్థుల సభకు వెళ్ళినప్పుడు విద్యార్థులను మన వైపు తిప్పుకోవడం కోసం ఆ విధమైనటువంటి విధంగా నేను స్పీచ్ ఇవ్వడం జరిగింది. మరి మనం ఒక ఏదైనా ఇది ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి విద్యార్థుల సమావేశమే భావించవలసిందిగా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇలా విద్యార్థుల సభకు వెళ్ళాము, మనం అసలు ఏ సభకు వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి? అది మహిళా సభనా, కార్మిక సంఘ సమావేశమా, రైతు సంఘ సమావేశమా, సన్మాన సభకు వెళ్తున్నామా, సంతాప సభకు వెళ్తున్నామా అనేటువంటి విషయంలో మనకు క్లారిటీ ఉండాలి ఫ్రెండ్స్. మరి మనం ఒకవేళ కార్మిక సంఘ సమావేశానికి వెళుతూ ఉన్నాం, మరి ఆ యొక్క కార్మిక సంఘ సమావేశానికి వెళ్ళినప్పుడు కార్మికులు పడుతున్న కష్టాలు, కార్మికులు పడుతున్న ఇబ్బందులు, వారి బాగోగులను గురించి ఒక 2-3 వాక్యాలు ఒక చిన్న కొటేషన్ ద్వారా గనక మనం చక్కగా నేర్చుకొని వెళ్ళగలిగితే, ఎందుకంటే కార్మిక సంఘం యొక్క సమావేశాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. వాళ్ళందరినీ మన వైపు తిప్పుకోవాలి అంటే, మనము చెప్పేటువంటి మాటలను వాళ్ళు ఆసక్తిగా వినాలి అంటే, మనము చెప్పేటువంటి మాటలు వాళ్ళని రంజింప చేయాలి అంటే, ఒక కొటేషన్ ద్వారా మనం కనుక చెప్పగలిగినట్లయితే వాళ్ళని మన వైపు తిప్పుకోగలుగుతాం. మరి అలాంటి కార్మిక సంఘ సమావేశానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడవచ్చు, ఎలా ప్రారంభించవచ్చు? పతితులార, భ్రష్టులార, బాధ సర్ప దస్తులార, బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథ చక్రపు టిరుసులలో పడి నలిగిన హీనులారా దీనులారా, కూడులేని గూడులేని పక్షులారా భిక్షులారా, సోదరులారా కార్మిక సోదరులారా, ఎండనక వాననక కష్టపడుతున్న అన్నదమ్ములారా, మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చాను అని మనము కనుక ఒక కొటేషన్ తీసుకొని చెప్తే, మిత్రులారా మనకు ఏదో చెప్పడానికి వచ్చాడు అని ఆసక్తిగా వినడానికి వాళ్ళు మనం చెప్పేటువంటి మాటలు ఎంతసేపు అయినా వింటారు, ఎంతసేపు అయినా మనం చెప్పేటువంటి మాటల్లో వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఇది కార్మిక సంఘ సమావేశానికి వెళ్ళినప్పుడు ఇలా. మరి రైతు సంఘ సమావేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ రైతులు ఉంటారు. ప్రస్తుతం మనం ఢిల్లీలో చూస్తూనే ఉన్నాము, మద్దతు ధర కావాలని లేదా కనీస మద్దతు ధర రావాలి అని లేదా పెరుగుతున్నటువంటి మందుల రేటు తగ్గించాలని కానీ లేదా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను ప్రభుత్వానికి తెలియజెప్పేటువంటి క్రమంలో మనం అక్కడికి వెళ్ళిన సందర్భంలో రైతులను మన వైపు ఎలా తిప్పుకోవాలి, అలాంటి సందర్భంలో కూడాను మనం ఒక కొటేషన్ లేదా పాటని కూడా తీసుకోవచ్చు. నేను మొదటిగా ఒక కొటేషన్ తీసుకొని రైతు సంఘ సమావేశంలో ఎలా మాట్లాడవచ్చో నేను చెబుతాను ఫ్రెండ్స్. పొలాలనన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగుక పరిశ్రమించే, బలం ధరిత్రికి బలికావించే, కర్షక వీరుల కాయం నిండా, కాలువ కట్టే ఘర్మజలానికి, ఘర్మజలానికి ధర్మజలానికి, ఘర్మజలానికి ఖరీదు లేదు. శ్రీశ్రీ గారు అన్నటువంటి మాటల్ని ఈ యొక్క కొటేషన్ రూపంలో చెప్పినట్లయితే రైతులు ఎంతో ఉత్సాహంగా మనం చెప్పేటువంటి మాటలని గ్రహిస్తారు, మనకు ఎంతసేపు చెప్పినా వినటానికి ఆసక్తి చూపుతారు. ఇంకా రైతుల యొక్క ఆసక్తిని బట్టి, రైతులను మన వైపు తిప్పుకునేటువంటి పరిస్థితిని బట్టి, అక్కడున్న ఉత్సాహ వాతావరణాన్ని బట్టి ఇంకా రైతుల గురించి కూడా చిన్న చిన్న పాటల రూపంలో కూడా మనం చెప్పవచ్చు ఫ్రెండ్స్. రైతన్నా 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 నీకు వేల వేల వందనాలన్నా, రైతన్నా 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 నీకు వేల వేల వందనాలన్నా, రైతన్నా 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 వేల వేల వందనాలన్నా, నా వేల వేల వందనాలన్నా, ఎండనక వాననక రైతన్నా, కాయ కష్టం చేసే రైతన్నా, బురదల బుగ్గిలో రైతన్నా బంగారం పండించే రైతన్నా, బురదల బుగ్గిలో రైతన్నా బంగారం పండించే రైతన్నా, ఇలా రైతును ఉత్సాహపరిచేటువంటి విధంగా
మనము కనుక చెప్పినట్లయితే ఆ యొక్క సభలో మన యొక్క స్పీచ్ కి చప్పట్లు అనేటువంటిది ఆగకుండా మోగేటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఏ సభకు వెళుతున్నాము అనే విషయంలో ఖచ్చితంగా మనకు క్లారిటీ ఉండాలి. ఒకవేళ ఏదైనా ఒక సభకు వెళ్ళిన సందర్భంలో మనం ఒక కథ చెప్పాలి అన్నప్పుడు నేను ఒక కథ చెప్తాను అంటే ఎవరు వినకపోవచ్చు. అప్పుడు మనము మన యొక్క హావభావాలను ప్రదర్శించి మనం వాళ్ళకు ఒక కథ చెప్పాలి. అక్కడ సందర్భము, ఆ సందర్భం మనం కథ చెప్పుదాము అని మామూలుగా అన్నప్పుడు వాళ్ళు వినకపోవచ్చు. అదే మనం చిన్న హావభావాలను ప్రయోగించి, మిత్రులారా మీకు నేను ఒక అద్భుతమైన కథ చెప్పాలనుకుంటున్నాను అని కానీ, మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను అని కానీ, మీకు ఒక భయంకరమైన కథ చెప్పాలనుకుంటున్నాను అని కానీ మనం మొదలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు మనం చెప్పేటువంటి కథను ఆసక్తిగా ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇలా ఉత్సాహముగా, అంతేకాకుండా రక్తిగట్టే విధముగా మనం ఈరోజు సభలో చక్కగా మాట్లాడాము, అందరితో భేష్ అనిపించుకున్నాము, తెల్లవారి సంతాప సభకి వెళ్ళాము. మరి సంతాప సభలో కూడా అలా మాట్లాడదామా? సంతాప సభలో అలా మాట్లాడితే ఎంతటి ప్రమాదమో మనందరికీ తెలిసిందే. తర్వాత మనకు సంతాప సభ పెడతారు. కాబట్టి సంతాప సభకు వెళ్ళిన సందర్భంలో ఒకవేళ నిన్నట్లాగే మాట్లాడాలంటే చాలా సంతోషం, ఒక అద్భుతమైన వ్యక్తి మరణించాడు, అది చాలా ఆనందకరం అని మనం చెప్పినప్పుడు ఏ విధమైనటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి వస్తుందో మనందరికీ తెలిసింది. మరి సంతాప సభకు వెళ్ళిన సందర్భంలో ఎలా మాట్లాడాలి? అక్కడ ఉన్నటువంటి ఉద్విగ్న వాతావరణం, బాధాతప్త హృదయాలతో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అక్కడ ఉన్న వాతావరణం మొత్తం మనందరికీ తెలియంది కాదు. అలాంటి సందర్భంలో మన వాయిస్లో సాడ్నెస్ను జోడించి, వచ్చినటువంటి వాళ్ళు మన వాయిస్లో ఉన్న విషయాన్ని గ్రహించి, సంతాప సభకు వచ్చి మాట్లాడిన విధానాన్ని గ్రహించి, మనల్ని మనం ఇచ్చినటువంటి మాటల్ని, మనం పలికినటువంటి మాటల్ని అనుకరించే విధంగా మనం అక్కడ మాట్లాడవలసి ఉన్నది ఫ్రెండ్స్. మరి సంతాప సభలో ఎలా మాట్లాడాలి? ఒక అద్భుతమైన వ్యక్తి మన నుంచి దూరం చేసుకున్నాం. ఆ అద్భుతమైన వ్యక్తి మన నుంచి దూరం కావడం నిజంగా బాధాకరం. ఒక మంచి కవిగా, ఒక మంచి గాయకుడిగా, పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆ అద్భుతమైన వ్యక్తి మన నుండి దూరం కావటం నిజంగా మన దురదృష్టం. ఈనాడు ఈ పట్టణం ఒక అద్భుతమైన వ్యక్తిని కోల్పోయింది అని ఇలాంటి పదాలతో కనుక మనం మాట్లాడగలిగితే, మన వాయిస్లో సాడ్నెస్ ఇవ్వగలిగితే, ఆ విధమైనటువంటి సభకు మనం వన్నె తెచ్చిన వాళ్ళం అవుతాం. మరి సంతాప సభ అయిపోయింది, మరొక సభకు వెళ్ళాలనుకుంటున్నాము, సన్మాన సభ. మరి సన్మాన సభకు వెళ్ళి కూడా అలాగే మాట్లాడదామా? సన్మాన సభకు వెళ్ళి సంతాప సభలో మాట్లాడినట్టు మాట్లాడి సన్మాన సభలో మనకు సంతాప సభ పెడతారు ఫ్రెండ్స్. కాబట్టి సన్మాన సభకు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం ఉత్సాహభరితంగా ఉంటుంది. ఈలలు, కేకలతో, ఆనంద డోలికల్లో తేలిపోయేటువంటి పరిస్థితి. మరి ఆ సన్మాన సభలో ఎలా మాట్లాడాలి? నేను గురుకుల విద్యాలయాల సంస్థలో, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పనిచేస్తున్నాను కాబట్టి ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి దైవ సమానుడు నాకు, మా యొక్క సెక్రటరీ సారు నాకు అనేక అద్భుతమైనటువంటి అవకాశాలను ఇచ్చి ఈనాడు ఇక్కడ కూర్చున్నాను, మీ ముందు మాట్లాడే శక్తి ఇచ్చాను అంటే 2012లో ఈయన గారు వచ్చిన తర్వాతే నా పరిచయం. ఈరోజు మారోజు రమేష్ అంటే పలానా అన్నపరెడ్డిపల్లి కథ అనేటువంటి ఒక రికగ్నిషన్ నాకు ఇచ్చినటువంటి నా యొక్క దేవుడుగానే నేను భావిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. మరోలా అనుకోవద్దు, ఎందుకంటే మీరు వివిధ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందుకోసమనే నా డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి నా సెక్రటరీ గారికి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ నేను మాట్లాడడానికి పోతే ఎలా మాట్లాడతాను అనే దానికి, అసమానులుగా అనేక శతాబ్దాలుగా వెనుకబడి ఉన్న విద్యార్థులను ప్రపంచంలోనే ఎత్తైన పర్వత శిఖరాన్ని సునాయాసంగా అధిరోహింపజేసి, కలలో కూడా ఊహించలేని ఉన్నత విద్యకు విద్యార్థులను దగ్గర చేసి, అజీం ప్రేమ్జీ ఢిల్లీ జపాన్ యూనివర్సిటీలే కాకుండా దేశంలోని అనేక ఐఐటి మెడికల్ కళాశాలలో విద్యార్థులు సీట్లు సంపాదించుకొని ఆకాశమే హద్దుగా విద్యార్థులు దూసుకుపోయేటట్లు చేసి, సమాజంలో అటు తనదైన ప్రత్యేక ప్రణాళికతో
సమాజంలో అటు ఉపాధ్యాయులకు ఇటు విద్యార్థులకు మంచి ఉన్నత స్థాయిని అందించి తాను ఎంతో ఉన్నతమైన పదవిలో ఉండి కూడాను అణగారిన దళిత గిరిజన బహుజనులకు ఆశాకిరణంగా వారి అభివృద్ధికి నిర్విరామంగా కృషి చేస్తూ వారు అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి నిగర్వి కృషివలుడు అభినవ అంబేద్కర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారికి సన్మానం జరగబోతోంది. మేడం హలో సార్ కానీయండి సార్ మీరు కానీయండి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారికి సన్మానం జరగబోతోంది. ఒక మేధావికి సన్మానం జరగబోతోంది. ఒక మహోన్నతమైన వ్యక్తికి సన్మానం జరగబోతోంది. ఒక పుస్తక భాండాగారానికి సన్మానం జరగబోతోంది. ఒక వ్యక్తికి కాదు వ్యవస్థకు సన్మానం జరగబోతోంది. ఇలాంటి ఉత్సాహకరమైనటువంటి పదాలను వాడుతూ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం ఉత్సాహపరిస్తే అక్కడ ఉన్నటువంటి మాటలకు అట్రాక్ట్ అయినటువంటి వాళ్ళు మనం చెప్పే మాటలను వింటారు ఫ్రెండ్స్. మరి సన్మాన సభ అయినప్పుడు మనం ఒక్కడమే కాదు వేదిక మీద ఉండేది, అనేక మంది శాలువాలు కప్పాలని వేదిక మీదకి వద్దాం అనుకుంటారు, అనేక మంది రావడానికి అవకాశం లేదు. అలాంటి సందర్భంలో కూడా మనం ప్రేక్షకులను ఉపయోగించేసి కొన్ని పదాలను వాడుతూ చిన్న చిన్న కొటేషన్ వాడుతూ ఫ్రెండ్స్ వేదిక మీదకి రావాలని ఆశపడే ఫ్రెండ్స్ మీరందరూ అక్కడే ఉండి చప్పట్లు కొట్టండి. మీ చప్పట్లే వారికి సన్మాన దుప్పట్లు అనేటువంటి చక్కని చిన్న చిన్న కొటేషన్స్ తో గనక మనము ప్రారంభించినట్లయితే మనం మాట్లాడినట్లయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు, అక్కడే ఉండగలుగుతారు ఫ్రెండ్స్. ఇలా మనం ఎక్కడ ఏ సందర్భాల్లో ఏ మీటింగ్కి వెళుతున్నాము అనే దానిని బట్టి మన కంటెంట్ ప్రిపేర్ చేసుకొని అవసరమైన పద్యాలను పాటలను సూక్తులను కొటేషన్లను ఉపయోగించి మనం తయారు చేసుకోవాల్సి ఉన్నది ఫ్రెండ్స్. అలా మనం తయారు చేసుకున్నటువంటి కంటెంట్ మనం చెప్పి వస్తుంటే ఆ డయాస్ మీదకి వెళ్ళడానికి ముందు మనం హీరోలం కాదు సెలబ్రిటీలం కాదు, మంచి కంటెంట్తో మంచి బాడీ లాంగ్వేజ్తో స్పీచ్ ఇచ్చి మనం వస్తుంటే కింద ఉన్న ప్రేక్షకులు మనతో సెల్ఫీ దిగాలి, మనతో ఆటోగ్రాఫ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి ఈ విధమైనటువంటి మనం స్పీచ్ ఇచ్చేటువంటి క్రమంలో నవరసాలను పండించవలసిన అవసరం ఉంది. 9 నవరసాలను మనం పండించవలసిన అవసరం ఉంది. ఆ 9 రసాలు రౌద్రము, శాంతము, బేభత్సము, భయానకము, హాస్యము, అద్భుతం, కరుణ, వీరత్వము మరియు శృంగారము. ఈ 9 రసాలను మనం పండించినట్లయితే ఒక బెస్ట్ స్పీకర్గా మనం ఎదగడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మొదటిగా నవరసాల్లో రౌద్రం. ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలవడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది, ఎదురువడితే సావుకైనా శమట ధారగడతది, పానమైనా బంధువుకైనా వానికి బాంచనవుతది, ఇంటి పేరు అల్లూరి సాకింది గోదారి, నా అన్న మన్యం ద్వార అల్లూరి సీతారామరాజు. ఇలా చెప్పినప్పుడు ఇది రౌద్రరసం, కోపంతో చెప్పేటువంటిది. రెండవది శాంతం. శాంతరసానికి వచ్చినప్పుడు మనకు శాంతిని ప్రబోధించి ఆ శాంతి మార్గంలోనే స్వతంత్రాన్ని సంపాదించిన గాంధీ మహాత్ముడి యొక్క మాటలను బట్టి ప్రజలారా మనం శత్రువులను జయించడానికి హింసకు పాల్పడవద్దు, గొడవలు రక్తపాతాలు వద్దు. గాంధీజీ చూపిన మార్గం ద్వారా అహింస మార్గం ద్వారా శాంతి రూపంలో మన పోరాటాన్ని తెలియజేద్దాం. ఇది శాంతంగా మాట్లాడవలసినటువంటి రసం. మూడవది బేభత్సం. వెళ్ళండి, నన్ను జైలు పాలు చేసిన ఇన్స్పెక్టర్ గాడు ఇదే, ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ నరికి పారేయండి, రక్తం ఏరులై పారాలి, ఇల్లంతా ధ్వంసం చేయండి, విధ్వంసం సృష్టించండి. ఇది భీభత్స రసం. నాలుగవ రసం భయానకం. మరి భయానకానికి నేను తీసుకున్నటువంటి పిక్చర్ అరుంధతి మూవీది. దయ్యం దయ్యం అమ్మా అమ్మా దయ్యం దయ్యం, తెల్లని 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 చీర కట్టుకొని చుట్టుమీద పోసుకొని వస్తుంది అమ్మా, నన్ను చంపేస్తుంది, తేడు కపడు తేడు కపడు. ఇది భయానకం. ఇక మరొకటి హాస్యం. దీనికి నేను
ఒక పాటను తీసుకున్నాను, మిత్రులు ఎవరైనా ఉంటే నొచ్చుకోవద్దు అని విన్నపం. హాస్యం, హాస్యం అంటే నేను యూట్యూబ్లో చూసినప్పుడు హాహాహా వస్తుంది. లేదు ఫ్రెండ్స్, మనము ఒక స్పీచ్ ఇచ్చేటప్పుడు మన హావభావాలతోటి ఎదుటి వారికి నవ్వును పుట్టించడము హాస్యం. మీరు బ్రహ్మానందాన్ని చూసినా, కమేడియన్స్ని ఎవరిని చూసినా, వాళ్లే నవ్వుకుంటూ వాళ్లే యాక్ట్ చేస్తే అది ఎలా రక్తి కడుతుంది? నేను ఇక్కడ ఒక చిన్న పాటను తీసుకున్నా. అత్తరు సాయి బోరారా అందగాడారారా, అత్తరు సాయిబు బాగుందమ్మా సూపుకు నచ్చిండే, సూపులతోనే గుండెల మెత్తని సూదులు గుచ్చిండే, అత్తరు సాయి బోరారా అందగాడారారా. అందరు మొగుళ్ళు పిహెచ్డి చేసి డాక్టర్లు అవుతుంటే, పిహెచ్డి చేసిన నా మొగుడు పీతలు పడతండే, అత్తరు సాయి బోరారా అందగాడారారా. ఇది హాస్యరసం. మరొక రసము అద్భుతం, అద్భుత రసం. వరే శశి, నిన్న మేము జూ పార్కు వెళ్ళాంరా, అక్కడ ఎన్నో వింత వింత జంతువులు ఉన్నాయి. మరే పెద్ద పొడవైన మెడ కలిగిన జిరాఫీ ఉంది, చూడముచ్చటైన జంతువులు పక్షులు ఉన్నాయి. అమ్మా ఎంత వండరో కదా, అద్భుతం. ఇది అద్భుత రసం. తర్వాతది కరుణ రసం. నారాయణ, కన్నబిడ్డల ఆదరణ లేక అనాథలుగా అభాగ్యులుగా జీవిస్తున్న ఈ వృద్ధులను, ఈ వృద్ధులను కనికరించుతండ్రి. పరమాత్మ, అసూయ ద్వేషాలతో ఉన్నటువంటి ఈ మనుషుల ప్రేమ, కరుణ, త్యాగం, ఇవన్నీ వీటి విలువలను నేర్పించు తండ్రి. ఇది కరుణరసం, అంటే దేవుని ప్రార్థించేటప్పుడు ఉపయోగించేటువంటిది. వీరత్వం, ఓరి మ్లేచ్చుడా, ద్రోహంతో మా మంచితనాన్ని వంచించి దుర్మార్గంతో మా యొక్క సంపదను దోచుకొని దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదను సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధముగా ఖడ్గయుద్ధమునకు రమ్ము, మా హైందవ వీరుల మగతనమేంటో చూపిస్తాను, ఖబర్దార్. ఇది వీరత్వం. తర్వాత ఉన్నటువంటిది శృంగారం. దీనికి కూడా ఇది అందరం మన అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్క సినిమాలో మనం చూస్తూ ఉన్నాం. దీనికి నేను మరొక పాటను తీసుకున్నాను. నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు, నీరాక కోసం కంటున్నాయి కలలు, ముద్దుగా అద్దనా గంధమే తనువంత, ముద్దుతో వేలికి ఉంగరం తొడిగే, నేరేడు పళ్ళు నీ నీలాల కళ్ళు. ఈ విధముగా నవరసాలను మనము గనుక మన స్పీచ్లో జోడించి మరి బోధించినట్లయితే, స్పీచ్ ఇచ్చినట్లయితే, మనం ఒక బెస్ట్ స్పీకర్గా ఎదగటానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఇలా మనము ఒక బెస్ట్ స్పీకర్గా ఎదగాలనేటువంటి సందర్భంలో కొన్ని పదాలను వాడకుండా మనం స్పీచ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్. మేడం నెక్స్ట్ స్లైడ్. నేనంటున్నాను ఇవాళ ఈరోజు ముందుకు పోతున్నాను, పోతే అయితే చేద్దాం, బట్ సో ఇలాంటి పదాలను పదే పదే వాడుతూ ఉంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు ఏం పట్టించుకోరు, కానీ ఈ ఊత పదాలు ఎప్పుడు వస్తాయి? మనం కంటెంట్ మర్చిపోయినప్పుడు ఊత పదాలు వస్తాయి. అలా ఊత పదాలు వచ్చాయంటే ఫ్రెండ్స్, కింద కూర్చున్న ప్రేక్షకులు దసరా, దీపావళి, క్రిస్మస్, రంజాన్ పండుగ చేసుకుంటారు మనతో. అలా మనం ఒకే పదాన్ని ప్రతిసారి ఊత పదంగా వాడుతున్నప్పుడు ఒక ఐదు
సార్లు అనేంత వరకు పట్టించుకోరు. ఆరవ సారి నుండి 6, 7, 8, 9, 10 ఇలా లెక్కేసుకుంటూ పోతారు. మనం మీటింగ్ చివరిలో కనుక ఈ రోజు నేను ఏం చెప్పాను అంటే ఏమంటారు అంటే అయితే అనే పదాన్ని 50 సార్లు అన్నావు అనేటువంటి పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ ఊత పదాల విషయంలో మరీ డేంజర్. పోతే, ఆ పోతే అనే పదాన్ని వాడుతూ స్పీచ్ ఇస్తే ఎలా ఉంటుందో ఒక మాట చెప్తాను. వేదిక మీద ఉన్నటువంటి సభ్యులందరూ పోతే, డయాస్లో ఉన్న ప్రేక్షకులందరూ పోతే, వేదిక దగ్గరకు వస్తున్న ప్రేక్షకులందరూ పోతే అని మనం అంటే నువ్వు కూడా పోతే అంటారు. కాబట్టి మనం ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు మీకు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఎలా బోధించాలి, ఎలా మంచి బాడీ లాంగ్వేజ్ వస్తుంది, ఎలా మంచి కంటెంట్ వస్తుంది అంటారని నేను కొన్ని టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్. అందరూ దయచేసి పెన్ను పేపర్లు రెడీగా పెట్టుకోండి. ప్రతి ఒక్కరూ కూడాను అద్భుత ప్రసంగానికి అత్యంత అద్భుతమైన 10 చిట్కాలు అని మీరు చక్కగా నోట్స్ తీసుకొని రాసుకోండి. ఈ 10 చిట్కాలను మీరు పాటిస్తే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ అవుతారు ఫ్రెండ్స్. ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. 1, ప్రాక్టీస్. 2, ప్రాక్టీస్. 3, ప్రాక్టీస్. 4, ప్రాక్టీస్. 5, ప్రాక్టీస్. 6, ప్రాక్టీస్. 7, ప్రాక్టీస్. 8, ప్రాక్టీస్. 9, ప్రాక్టీస్. 10, ప్రాక్టీస్. ఎస్ ఫ్రెండ్స్, ఏదైనా సరే సాధనమున పనులు సమకూరు ధరలోన. ఈత నేర్చుకోవాలనుకుంటున్న నువ్వు నేను హౌ టు స్విమ్ అని కొడితే యూట్యూబ్లో అనేక వీడియోలు వస్తాయి. స్విమ్మింగ్ వస్తుందా? రాదు. పెయిన్ ఉన్నవాడే గెయిన్ చేయగలుగుతారు. బాధ మనకు ఉంది, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్ కావాలి అనే ఆకాంక్ష మనలో ఉన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయాలి. మరి అంతేకాకుండా మీ యొక్క లోపాలను, మీరు మాట్లాడే విధానాను, మీ యొక్క అహావభావాలు ఎలా ఉన్నాయని చెప్పేటువంటి ఒక బెస్ట్ మిత్రుడు చెప్తాను. మీరు స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళాలి. నైట్ అంతా కూర్చొని చక్కగా కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నారు. తెల్లవారు ఉదయం వెళ్ళేటప్పుడు, మీరు మొదటగా ఉదయం లేచిన వెంటనే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ మిత్రుడి దగ్గరికి వెళ్ళండి. అతను ఎదురుగా నిలబడండి. బాడీ లాంగ్వేజ్ను ఉపయోగిస్తూ మీరు తయారు చేసుకున్న కంటెంట్ని మంచి వాయిస్ తోటి మీరు మీ ఫ్రెండ్ ముందు చెప్పండి. మీ లోపాలన్నింటినీ చెప్తాడు. మీరు నవ్వితే నవ్వుతాడు, ఏడిస్తే ఏడుస్తాడు, కూర్చుంటే కూర్చుంటాడు, ఎగిరితే ఎగురుతాడు. మీ బెడ్రూమ్లో ఉండేటువంటి మీ యొక్క మిర్రర్ లేదా అద్దం. ఎస్ ఫ్రెండ్స్, మన యొక్క లోపాలను గమనించి మనకు స్పష్టంగా చెప్పగలిగే ప్రియమిత్రుడు ఎవరైనా ఉన్నారు అంటే ఎలాంటి మొహమాటం లేకుండా, ఎలాంటి మొహమాటం లేకుండా నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు, నీ మిత్రుడు ఖచ్చితంగా నీ లోపాలను చెప్తాడు ఫ్రెండ్స్. మనం మన ఇంట్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ని వదిలేసి ముఖానికి చక్కగా పౌడర్ రాసుకుంటాము, క్రీమ్ అప్లై చేస్తే క్రీమ్ అప్లై చేసుకుంటాము, కానీ ఆ మిత్రుడిని కేవలము అందం చూసుకోవడానికే చూసుకుంటున్నాం తప్ప మన లోపాలు ఏమున్నాయి అనేటువంటిది చూసుకోవడానికి ఉపయోగించుకోవట్లేదు ఫ్రెండ్స్. అలా మీ మిత్రుడిని ఉపయోగిస్తే చక్కటి సలహాలను మీకు ఇస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి మీ యొక్క మిత్రుడి యొక్క సలహాలను మీరు తీసుకుంటూ ఉన్నట్లయితే, మరి అంతేకాకుండా మన యొక్క స్పీకింగ్ లేదా మనం మాట్లాడేటువంటి కంటెంట్, మన యొక్క విధానము రావాలి అంటే ఒక్కసారి ఇక్కడున్న పిక్చర్ చూడండి. ప్రపంచ మానవాళికి సోదర భావాన్ని నేర్పిన చికాగో సమావేశంలో అద్భుతమైన ప్రసంగంతో ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న ఒక బెస్ట్ స్పీకర్ స్వామి వివేకానందుడు ఇచ్చినటువంటి స్పీచ్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా, నా యొక్క ప్రియమైన అమెరికా సోదర సోదరీమణులారా అన్నటువంటి ఆ యొక్క స్పీచ్లు. అంతేకాదు ఫ్రెండ్స్, నరేంద్ర మోడీ, మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడతారు, ఒక ఫోన్లో ఎలా మాట్లాడతారు, అదేవిధంగా జనరల్గా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు, లేదా ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడతారు, లేదా స్వాతంత్ర దినోత్సవం నాడు జాతిని ఉద్దేశించి ఎలా మాట్లాడతాడు, అలాంటి వీడియోని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని వీడియోని ఆఫ్ చేసి, అదేవిధంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి మిత్రులు దయచేసి ఎవరు కూడా కోప్పడకండి,
ఈరోజు మనకు పిఆర్సీలు ఇబ్బంది ఉందని కాకుంటే ఉదాహరణగా తీసుకోవాలి కాబట్టి మన యొక్క కేసీఆర్ గారి మాట మంత్రముతో మరి మనం చేసినటువంటి ఉద్యమము ఆయన గారు ఉర్రూతలోగించినటువంటివి మాటలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లు ఒక్కసారి డౌన్లోడ్ చేసి వీడియోలు చూడకుండా వారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విన్నట్లయితే మన వాయిస్ బొంగురు గొంతు లేకుండా మీరు చూడండి నాది బొంగురు గొంతు, మరి ఫలానా వడ్డేపల్లి సార్ చక్కగా మాట్లాడతారు, లేకుంటే తన్నీరు లక్ష్మీ మేడం గారు చక్కగా మాట్లాడతారు, ఈవి సార్ చక్కగా మాట్లాడతారు, నేను మాట్లాడితే భయంకరంగా ఉంటుంది అనుకోవద్దు ఫ్రెండ్స్. మరి దానికి కూడా ఒక టిప్ చెప్తాను, ప్రతిరోజు మన ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది, పేపర్లో మొదటి ఒక పేరాను తీసుకోండి, మొదటి నుండి లాస్ట్ వరకు ఆ యొక్క పేరాను చక్కగా చదవండి, దాన్ని మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో చక్కగా రికార్డు చేయండి, మీ వాయిస్ ఎలా ఉంది, మీరు ఎక్కడ అప్ చేస్తున్నారు, ఎక్కడ డౌన్ చేస్తున్నారు, మీ వాయిస్ని మీరే అద్భుతంగా మార్చుకోగలరు ఫ్రెండ్స్. మరి ఇలా మనం ఒక ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా ఎదగటం కోసం కొన్ని రెమెడీస్ చెప్తాను. బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున 4:30-5 గంటల మధ్యలో నిద్రలేచి సముద్రపు ఉప్పు, కళ్ళు ఉప్పుని చక్కగా గోరువెచ్చని నీటిలో వేసుకొని పుక్కలించి గినక మనం చేయగలిగితే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంటే మొదటగా పోతుంది. తర్వాత 15 నిమిషాలు ఓంకార సాధనము చేస్తే మన స్వరము సుస్వరము కావడమే కాదు మనలో ఉన్న బీపీ కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆరోగ్యపరంగా కూడా ఓంకార నాదము రమేష్ గారు ఒక సార్ అయిపోవచ్చింది సార్. తమలపాకుని నవిలి మింగడము లేదా పుదీనా ఆకులు నవిలి మింగడము, అంతేకాకుండా రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు గోరువెచ్చని పాలలో ఒక కొమ్ము పసుపు పొడి వేసుకొని కానీ లేదా మిరియాల పొడి వేసుకొని కానీ సేవించినట్లయితే ఇది దాదాపు అందరూ న్యూస్ రీడర్సు, గాయకులు, యాంకర్స్ చేసేటువంటి పనే. అలాంటి సందర్భంలో ఈ రెమెడీస్ని పాటించినట్లయితే మన యొక్క గొంతు స్పష్టంగా రావడానికి అవకాశం ఉన్నది ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా ఏదైనా ఒకటి కావాలనుకుంటే కొన్నిటిని మనం వదిలివేయాలి, అవి తప్పదు. ఒకటి కావాలనుకున్నప్పుడు, ఒక విలువైంది కావాలనుకున్నప్పుడు విలువ లేనిదని వదిలేసుకోవటంలో, లేదా అది లేకపోయినా మనం బ్రతకగలం ఫ్రెండ్స్. కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్గా నీకు ఒక పేరు వచ్చింది అంటే నువ్వు ప్రపంచ స్థాయికి ఎదగడానికి అవకాశం ఉన్నది, నీ చుట్టూ ఉన్న సమాజంలో గుర్తింపు పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా మద్యపానము, ధూమపానము, జర్ద, పాన్, కిళ్ళి ఏవైతే ఉన్నాయో వీటిని వాడేటువంటి వాళ్ళు దయచేసి వాటిని వదిలివేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మరి అంతేకాకుండా మన యొక్క గొంతు స్పష్టంగా రావాలి అంటే, మనం మాట్లాడే మాటలో స్పష్టత రావాలంటే మన గొంతు ముఖ్యం కాబట్టి, మరి కొన్ని వాడకూడనటువంటి పదార్థాలు కూడా మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. దానిలో మొట్టమొదటిది చల్లని పానీయాలు, కూల్ డ్రింక్స్. మనం బయటికి వెళ్ళిన వెంటనే బేకరీలో చక్కగా దొరుకుతూ ఉంటుంటాయి బేకరీ ఐటమ్స్, స్వీట్స్ అని దొరుకుతూ ఉంటుంటాయి, దాన్ని కూడా వాడొద్దు. ఫ్రిజ్ నీళ్లు తాగొద్దు, స్వీట్స్ తినొద్దు, ఐస్ క్రీములు తినొద్దు. అంతేకాకుండా చల్లని కుండలోని నీరును చక్కగా ఎన్నిసార్లు అయినా సేవించవచ్చు ఫ్రెండ్స్. అలా మనం చేసినప్పుడు మన యొక్క వాయిస్లో స్పష్టత మనం పెంచుకోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ సూచనలన్నీ పాటించినట్లయితే మనము ఏదైతే ప్రపంచం అనే యవనిక మీద, సమాజం అనే రంగస్థలం మీద మనము చక్కటి స్పీకర్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి నేటి సమాజంలో చివరిగా చిన్న చిన్న కారణాలకి డిప్రెషన్కు లోనై చిన్న సమస్యలను భూతద్దంలో చూపించుకుంటూ ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. మరి వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువలో ఉంది, ట్రైనర్స్ కానీ స్పీకర్ సంఖ్య తక్కువలో ఉంది.
నాకు రేపు లేదు అనేటువంటి భావనలో ఉండి చిన్న చిన్న కారణాలకే మరణించేటువంటి పరిస్థితి రోజుల్లో ఈరోజు మనం ఉన్నాం ఫ్రెండ్స్. కాబట్టి అలాంటి వారికి మన యొక్క మాటలతోటి నీకంటూ ఒక రోజు ఉంది, భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తుంది అని మనోధైర్యాన్ని కల్పించేటువంటి బాధ్యత తోటి మానవులుగా మన మీద ఉంది ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ విషయాలన్నింటినీ తూచా తప్పకుండా పాటించి మీ చుట్టూ ఉన్న సమాజంలో, మీ చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఒక మంచి పబ్లిక్ స్పీకర్గా, ఒక సెలబ్రిటీగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువులకు, పెద్దలందరికీ, ఇంతసేపు ఓపికగా ఉన్న మీ విన్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, వందే మాతరం, నమస్కారం. థ్యాంక్ యూ సార్. మేడం స్క్రీన్ షేర్ ఆపేయండి. మేడం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రమేష్ గారు థ్యాంక్ యూ సార్. గంగానది ప్రవాహం లాగా పైన మంచిగా నిదానంగా కనపడుతున్నారు, కింద మాత్రం మీ ఉర్రూతలు ఊగించుకుంటూ అందరినీ కలిసి మాకు టైం తెలవలే, గంట ఆరు నిమిషాలు తీసుకున్నారు. మీరు ఎవరు కాని కదలలే ఎక్కడికో వెళ్ళిపోయారండి. వాళ్ళ యొక్క ప్రస్తావన, వాళ్ళ యొక్క ఆలోచన విధానము, ప్రస్తుతం వాళ్ళందరూ స్టేజ్ మీద నిలబడి నేను ఈ విధంగా ప్రజెంట్ చేయాలి అనేటువంటి ఒక మనో సంకల్పాన్ని బలంగా కనపడుతుంది వాళ్ళ యొక్క ఫేస్ లలో చూసినట్లయితే. చాలా అద్భుతమైన స్పీచ్ అండి. సార్తో అన్నది ఏంటంటే, నేను 4-5 సార్లు నుంచి వాయిస్ మాడ్యులేషన్ వింటున్నాను కానీ నాకు వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడా కనిపించలేదు అన్నాను. కానీ సార్ నాకు కళ్ళకు పెట్టినట్లుగా చూపించారు ఎక్కడ ఏం మాట్లాడాలనేది. ఏదో ప్రాక్టికల్, మామూలుగా థియరీ పార్ట్ చెప్పే వాళ్ళందరూ, సార్ మాత్రం ప్రాక్టికల్ చెప్పారు. నేను ప్రాక్టికల్ వినాలని ప్రాక్టికల్ క్లాస్ లాగా ఉంది. థియరీ అంటే ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ ప్రాక్టికల్ అనేది మీ దగ్గర నుంచి తీసుకున్నా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థాంక్యూ మేడం. పోల్ కూడా పెట్టాను సార్ మీ గురించి, స్పెసిఫిక్ గా పోల్ పెట్టాను. 72% ఇస్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లక్ష్మి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లక్ష్మి మేడం పార్టిసిపెంట్ నుంచి వెళ్ళమంటారా నన్ను, లేకపోతే ఫెసిలిటేటర్స్ కి ఇమ్మంటారా టైం? ఫస్ట్ ఫెసిలిటేటర్స్ ఇద్దాం సార్. ఇవాళ ఫెసిలిటేటర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నేను వాళ్ళకి అన్మ్యూట్ ఇస్తాను సార్. ఆ ఫెసిలిటేటర్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు కోహోస్ట్ లో ఉన్నారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడితే దెన్ నెక్స్ట్ ఒక పార్టిసిపెంట్స్ కి. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీనివాస్. వెరీ గుడ్ శ్రీనివాస్ గారు, మాట్లాడండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు క్లాస్ చాలా సార్, రమేష్ సార్ మీరు చాలా అంటే వాయిస్ మాడ్యులేషన్ క్లారిటీ చూపించారు అండి. ఒక వాయిస్ అంటే ఒక దానికి చేయాలి, అంతేకాకుండా మీరు ఎవరైతే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు ఫస్ట్ స్టెప్ చాలా మంది కూడా థ్రెడ్స్ ఉంటాయి సార్, వాటిని ఓవర్కమ్ కావడం అనేది మీ ఈరోజు మీరు ఇచ్చిన దాంట్లో చాలా క్లియర్ అవుతుంది సార్. అదేవిధంగా మీ ఎగ్జాంపుల్స్ కానీ కానీ మీ వాయిస్ కానీ చాలా బాగుంది సార్, ఉపయోగపడతాయి సార్. అన్నదొరల ఇంత వాళ్ళు కూడా మీరు తయారు కావడానికి అయితే ఇది ఒక నాంది పలుకుతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి నమస్కారం సార్. సార్ ప్రారంభమే, కేయూరాని భూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ ప్రారంభిస్తూ క్షీయంతే కలుభూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఎప్పుడో రేడియోలో వినేది సంస్కృత పాఠం వచ్చేటప్పుడు, మళ్ళీ ఇన్నాళ్లకు నేను ప్రత్యక్షంగా విన్నాను. ఇది చాలా నాకు ఇష్టమైనటువంటి సో మరి ఆభరణాలు ఇప్పుడు మా లాంటి వాళ్ళకు ఏమి అందం లేదు, మాటే అందం. మేము చూస్తే నమ్మగా ఉంటాము, రూపురేఖలు ఏమి ఉండవు, కానీ వాగ్భూషణమే భూషణం. కాబట్టి అటువంటి భూషణానికి ఈ వాయిస్ మాడ్యులేషన్ అనేటువంటిది ఇంకా అద్భుతమైన అలంకరించినటువంటిది. కాబట్టి అటువంటి అలంకారాలన్నీ చేసి సర్వాభరణ భూషితంగా మీ ప్రసంగం కొనసాగింది సార్.
ఎట్లయితే మనం ఒక ఉత్సవమూర్తికి సర్వాభరణాలు వేసి ఊరేగింపు చేసేటప్పుడు అన్ని ఆభరణాలు వేస్తారు చూడండి, అట్లా సర్వాభరణ భూషితంగా చేసి మీ ప్రసంగాన్ని అంటే నవరసాలను వాటిని పండిస్తూ అందించారు కాబట్టి సో చక్కగా ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ వీళ్ళకు 10th అసైన్మెంట్ ఈజీగా చేసే అవకాశాన్ని మీరు ఇప్పుడు కల్పించారు అందరికీ కూడా. 10th అసైన్మెంట్ చేయడానికి మంచి ఒక అవకాశాన్ని అందరికి ఇచ్చేసారు మీరు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నిజంగా ఒక చక్కటి ప్రసంగం ఇచ్చేసారు సార్ అన్ని రకాలుగాను. మంచి ఎట్లా ఉందంటే చక్కగా మృదు స్వభావం మృదు భాషణం ఎంత అద్భుతంగా ఉందంటే అసలు ఎలా వింటూ ఉన్నాను అన్నమాట. చక్కగా ఉందండి. సో మీరు చెప్పిన మీటింగ్ లో కూడా ఎలా మాట్లాడుతున్నాము కంటెంట్ ఏది అయితే మనం ఎదిన ప్లేస్ ఎక్కడ ఎలా ఉంది దాన్ని బట్టి మనం ఎలా మాట్లాడాలి అనేది చక్కగా నిజంగా వాయిస్ కూడా మీకు ఎక్కడా కూడా తగ్గలేదు సార్. అలా వెళ్ళిపోయింది ఫ్లో గానీ హెచ్ బ్యాలెన్స్డ్ గా చాలా బ్యాలెన్స్డ్ గా అంటే చక్కగా జరిగింది. ఏం వాడకూడదు ఎలా వాడాలి లిమిట్ అనే కంటెంట్ చాలా సూపర్. రియల్లీ రియల్లీ సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నేను వాయిస్ మాడ్యులేషన్ అంటే గంట సేపు ఏం చెప్తారు ఏదో చిన్న టాపిక్ తీసుకొని వాయిస్ అప్ డౌన్ చేస్తూ చేంజ్ చేస్తూ చెప్తారు కదా అంత టైం ఎందుకు అని అనుకున్నాను ఇంతకు ముందు. ఇప్పుడు కరీంనగర్ లో స్టార్ట్ అయితే ఇంటికి వచ్చిన విషయం కూడా తెలియలేదు మీ క్లాస్ వింటూ ఉంటే. నిజంగా ఈ రోజు మిస్ అయితే నేను చాలా మిస్ అయ్యాను. ఎక్సలెంట్ సార్. అసలు మీ అంటే జనరల్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు వాయిస్ లో చిన్నగా డిస్టర్బెన్స్ లాగా అనిపిస్తుంది కొద్దిగా, కానీ ఇప్పుడు మీ క్లాస్ చెప్తూ ఉంటే మీ ఎక్స్ప్లెనేషన్ కంటే ఇంకా మీరు పాడుతుంటే ఇంకా బాగుంది మీ వాయిస్. అసలు నవరసాలు ఏమో కానీ ఇక్కడ దశరసాలు కనిపించాయి సార్. థ్యాంక్ యూ మేడం. నవరసాలు అధికంగా మీరు పాటలు పద్యాలు కొటేషన్స్ చక్కటి మెలోడియస్ సాంగ్స్ చాలా దేశభక్తి గీతాలను జోడించి నిజంగా ఈ రోజు సెషన్ చాలా మీనింగ్ ఫుల్ చేశారు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎన్వి సార్ మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి సార్. ఎన్వి సార్ కోస్ట్ ఇచ్చాను మీకు సారీ ఫర్ ఎన్వి సార్. ఓకే సార్. రమేష్ గారు హ్యాపీ అండి. చాలా అద్భుతంగా బాగా మీరు ముఖ్యంగా పాయింట్స్ తీసుకుంటా అండి. మీ పర్సనల్ గురించి చెప్పారు. ఆల్ ది బెస్ట్ అండి. మంచి ఆల్రెడీ మీకు వాయిస్ ఉంది అందుకోసం వాయిస్ మాడ్యులేషన్ మీరు ఎన్నుకున్నారు. అయితే రైతుల మీద కూడా చక్కని పాట పాడి ఒక ఇప్పుడు భారతదేశంలో నడుస్తున్న దాన్ని ఒకసారి మరి ఒకసారి గుర్తు చేశారు. అదే విధంగా శ్రీశ్రీ గారి పాటలు మరియు అల్లూరి సీతారామరాజు గారి పాటలు ప్లస్ నవరసాలు కల్పించారు ఇటు అన్ని కూడా ఓకేనే అండి. చాలా మీ క్లాస్ చాలా అద్భుతంగా చాలా చక్కగా. సునీత మేడం హ్యాపీ ఈవినింగ్. చాలా బాగుంది రమేష్ సార్ వాళ్ళ మీ క్లాస్. థ్యాంక్ యూ మేడం. చాలా ఎంజాయ్ చేశాను. అన్ని చూపించారు సార్ ఆల్ ఇన్ వన్ బుక్ అని చెప్పి మనకు చిన్నప్పుడు దొరికేది. ఐ మీన్ ఎస్ఎస్సీ అప్పుడు ఆల్ ఇన్ వన్ బుక్ అని దొరికేది చూడండి అలా అనిపించింది ఇవాళ. అంటే ఎవ్రీథింగ్ యూ హావ్ కవర్డ్ సార్. మనకు నిజంగా మనకు ఒక అసైన్మెంట్ సార్ అన్నట్టు చాలా ఈజీ చేశారు. వాళ్ళకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో చాలా బాగుంది సార్ మీ సెషన్. హరిప్రియ మేడం మాట్లాడారు. చాలా
చాలా అద్భుతంగా చెప్పారు. నేను వేరే చోట ఉన్నాను యాక్చువల్ గా చెప్తున్నారు సారు, మేడం వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సార్. ఓకే ఓకే సార్. మరి ఈరోజు మా రోజు రమేష్ గారు నాకు పరిచయమే. నేను కూడా ఫాస్ట్రల్ పేర్ రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలో పనిచేస్తూ ఉన్నాను ఏపీలో. ఈరోజు మా రోజు రమేష్ గారి యొక్క అద్భుతమైనటువంటి ప్రసంగం నదీ జల ప్రవాహంలాగా వెళ్ళిపోయిందండి. థ్యాంక్ యూ సార్. మరి ఆయన నవరసాలు పండించే కనుక మేము అలాగే చూస్తూ ఉండిపోయాం. ఆ నవరసాలు పండిస్తుంటే మరి మా రోజు రమేష్ గారు ఆ వాయిస్ కూడా ఎక్కడ తగ్గాలి ఎక్కడ హెచ్చరించాలి అనేది చక్కగా అద్భుతంగా ఒక సెలయేరులాగా మరి తీసుకొచ్చి అందరినీ కూడా మంత్రముగ్ధం చేశారు. చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ రమేష్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నకుల్ గారికి ఇచ్చాను మేడం. నకుల్ గారు మాట్లాడండి. నకుల్ గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ చేసుకోండి నకుల్ గారు. సార్ సార్ ఇవ్వండి. నెక్స్ట్ ఇస్తాను సార్. నమస్తే సార్. నమస్తే నకుల్ సార్. నేను దశావతారాల సినిమా కమలా సార్ కంటే ఎక్కువ నేను ఎప్పుడు నా ఇంటర్మీడియట్ లో మిమ్మల్ని చూశాను సార్. ఇంటర్మీడియట్ తర్వాత ఈ భాగ్యం నాకు కలుగుతుందని అయితే నేను ఊహించుకోలేదు సార్. నాకు ఈ రకంగా కూడా స్పీచ్ నేను వినగలుగుతున్నా అంటే సార్, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి మీరు చూడాలి. లిటరల్లీ నీళ్ళు వస్తున్నాయి. బాధపడదు బాధపడదు. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్ సూపర్ సార్ మీ క్లాస్. గుడ్ ఈవినింగ్ మేడం. అందరికి అందరికి నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ నిరంజన్. రమేష్ గారు నమస్తే. నమస్తే. బిఎడ్ లో ఆయన బిఎడ్ క్లాస్ పెట్టిన సార్. నేను ఆయన ముందు నుంచే వచ్చి వస్తాం. ఆయన ఒక విషయం చెప్పాడు సార్ నాకు. జాయిన్ చేసింది ఆయన రమేష్ గారే చేసింది నన్ను ఈ గ్రూప్ లో. అడిగాను రమేష్ మంచి ఎట్లా నీలో మార్పు వచ్చిందా అడిగా. అంటే మిత్రమా తప్పకుండా మార్పు వస్తుంది దాంట్లో నో డౌట్ అన్నాడు సార్. ఆ మార్పు నాకు రమేష్ లో కనిపించింది సార్. క్లియర్ కనిపించింది. అంతముందుకే మంచి వక్త ఇంకా ట్రైనింగ్ అయి తనకు వన్నె తెచ్చుకుంటు సార్. ఇంకా ఆయన అంతకు ఆయన్ని చాలా అద్భుతంగా ఉంది సార్. మిత్రమా చాలా అద్భుతంగా చెప్పావు. 100% క్లాస్ ఫుల్ సాటిస్ఫై అయింది అందరూ కూడా. ఎప్పుడైతే మీరు నవరసాలు పండించారో అక్కడ నుంచి అద్భుతంగా క్లాస్ అందుకోలేకపోయింది. అది ఎక్కడో హైట్ వెళ్ళిపోయింది. హలో అందరికి. నమస్తే. నమస్తే అందరికి. నమస్తే. యాక్చువల్ గా మా రమేష్ సార్ గారు నేను కలిసి మరిపెళ్ళలో 1 ఇయర్ పనిచేసేటప్పుడు సార్ గారు సోషల్ క్లాసెస్ నేను విన్నాను. తర్వాత ఒక 5 ఇయర్స్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో సార్ మళ్ళీ సబ్జెక్ట్ కన్వర్షన్ లో తెలుగుకి వెళ్ళారు. తెలుగుకి వెళ్ళిన తర్వాత సార్ యొక్క తెలుగు టీచర్ క్లాసెస్ విన్నాను. తర్వాత ఈ రోజు క్లాస్ కూడా వింటున్నాను. అసలు సార్ ఎక్కడ ఏ మాత్రం కూడా తెలుగు వారికి తీసిపోని విధంగా ఎక్సలెంట్ గా జరిగింది. చాలా సంతోషం. కీప్ ఇట్ అప్ సార్. థాంక్యూ హేమంత్ సార్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. చంద్రకళ గారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మేడం. చంద్రకళ మేడం సార్. రమేష్ ప్రభాకర్ సార్ కి వేయండి సార్. శ్రీధర్ సార్ సార్ అంతా సీక్వెన్స్ సీరియల్ ప్రకారం సార్. ఉషారాణి గారు ఉషారాణి గారు ఉషారాణి గారు చంద్రకళ మేడం మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఈరోజు క్లాస్ మిస్ అయితే చాలా మేము చాలా మిస్ అయ్యే వాళ్ళము. చాలా బాగా చెప్పింది సార్. థ్యాంక్ యూ మేడం. అసలు మాటే మంత్రం అన్నట్టు
ఒక మంత్